దానికంటే ముందు బైబిల్ ఎత్తే బైబిల్ కోరస్ పాడదు బైబిల్ ఉండవాళ్ళు ప్రతి ఒక్కరు మీ బైబిల్ని ఎత్తి పైకి ఎత్తి పట్టి చూపించి పటింప శ్రేష్ట గ్రంథాముటింప శ్రేష్ట బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును O patimpa shrestha grandam bible the best book to read is the bible the best book to read is the bible if you read it every day it will help you on the best oh the best book to read is the bible andi ఆశ్చర్య పుట్టినరోజు సందర్భంగా విచేసిన బంధువులందరికీ రక్త సంబంధికులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో మరి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా దేవుని వాక్యం ధ్యానిస్తాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయం మూడవ వచ్చినాన్ని అందరం కలిపి చదువుతాం కీర్తనలు గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని అందరం కలుపు చదువుతాం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే మరొక భాగము ఇదే కీర్తన గ్రంథంలో నుంచి నూట నలభై నాలుగవ కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనం అందరం కలిపి చదువుతాం సామ్స్ వన్ ఫార్టీ ఫోర్ వర్స్ ట్వెల్వ్ వి ఆల్ రీచ్ టుగెదర్ ప్లీజ్ కీర్తన గ్రంథము నూట నలభై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనందరం కలిపి చదువుతాం మా కుమారులు తమ యవనకాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగురణకై చెక్కిన మూలకంభముల వలె ఉన్నారు ప్రార్థన ప్రేమ కలిగిన పరిశుద్రమైన పరలోకమందున్న మా తండ్రి మీ నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రికాల సమయంలో మా ప్రియుడు సోదరుడు నరేష్ భ్రదను బట్టి మరి ప్రభా మరి సోదరి రాణి శిష్టను బట్టి వందనాలు వారి తల్లి అమ్మగారు అక్క చెన్నులందరిని బట్టి కూడా స్థుతిస్తున్న కుటుంబ సభ్యులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరు వరుసన మరి నైనా ఆరాధ్య ఆశ్చర్యనిచ్చారు వందనాలు రెండో పాప జన్మదినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి కొడుకును బట్టి వందనాలు ప్రభా పాటల ద్వారా ఇంతవరకు మహిం పొందినారు ప్రభువ చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకే ఆశీర్వదించండి అల్పయోగ దుర్బలుడను దుర్బలుడును బలహీనని కూడా జ్ఞాపకం చేసుకొని మీ శిలోచాటును మరుగుపరచండి అది మాత్రమే కాదు ప్రభువ మరి యేసు క్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి మా వారు మనసు పొంది ప్రభా మీ కొరకు బ్రతుకుతున్న వారందరిని బట్టి వందనాలు ఇంకెవరైతే అటు గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యతలోనికి తండ్రి ధన్యతలోనికి రాకుండా ఉన్నారో మాది కాదులే మా కాదులే ఇప్పుడు కాదులే ఇంకా సమయం ఉంది కదా మాకు తెలుసులే మరి ఎప్పుడో చూద్దాములే అనుకుంటున్నారేమో ప్రభు అలాంటి వారితో ఈ రాత్రికాల సమయంలోనైనా మాట్లాడండి ఏసూ క్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యము మా ప్రియులకు దయచేయండి ప్రభా ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని ప్రభా మార్చండి హృదయాలను సంధించండి ఈ రాత్రికాల సమయంలోనైనా యేసో క్రీస్తు ప్రభువారిని అంగీకరించినట్లు వారి హృదయాలు తెరవగలుగునట్లు రమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ కొడుకు అంతటిను దీవించండి బర్త్డే పాపను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారండి గత సంవత్సరం ఏ విధంగా కాచి కాపాడారు తండ్రికి ముందు ఉన్నటువంటి సంవత్సరం అంతా తన జీవితకాలం అంతా తండ్రి మరి నీవు జీవించ సంవత్సరములు అధికములగునని మీ వాక్యంలో రాయబడింది మరి నీ దేవుడనే హోవా నీకు అనుగ్రహించున్న దేశంలో దీర్ఘాయుష్ మంతుడు వగునట్లు దీర్ఘాయుషు దయచేసేటువంటి దేవుడు మీరున్నారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పాపపై మీకు అను దృష్టి చూపించండి బలపరచండి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి ప్రభు ఈ సమయమును దీవించండి మీ స్వరమును వినిపింపజేయమని ముందు నోటి సమయం దీవెనకరంగా ఉంచమని వేడుకొచ్చు ్రీస్తు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమాలడి తండ్రి ప్రేమ గల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఇక చదవాల లేఖన భాగం కిడులో ఆశీర్వదించను మరి పుట్టినరోజు బర్త్డే మరి ఈ కార్యక్రమం చేయొచ్చా అని ఒకవేళ ఎవరైనా నన్ను అడిగితే చేయొచ్చు అని చెప్తా అన్న ఇది చేయకూడదుగా అని అడుగుతారనుకోండి చేయకూడదని చెప్తా అది మీరు అడిగిన దాన్ని బట్టే ఉంటుంది చేయవచ్చా నా ఆన్సర్ చేయవచ్చు చేయకూడదు కదా నిజమే చేయకూడదు అయితే బైబిల్ గ్రంథంలో పుట్టిన రోజు వర్త్ పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు ఇద్దరున్నారు బైబిల్ గ్రంథంలో బర్త్డే చేసుకున్న వాళ్ళు ఇద్దరున్నారు ఆది కండం నలభయో అధ్యాయంలో ఇరవయ వచనం కావచ్చు తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే పద్నాలుగో అధ్యాయంలో ఇంకొక ఆయన చేసుకుంటాడు వాళ్ళిద్దరు రాజులు పాత నిబంధనలో జన్మదినోత్సవం జరుపుకుంది ఎవరండి రాజు కదా యోసేఫ్ సమయంలో ఆ బర్త్డే సందర్భంగా ఆయన ఒక దోషిని కూడా సత్యపోయే వాడిని కూడా బతికిస్తాడు కొత్త నిబంధనలో ఇంకో బర్త్డే జరుగుద్ది హే రోజు రాజు బట్ ఇంకో మాటలు చెప్పాలంటే పుట్టినరోజులు చేసుకునేది రాజులు ఇక వేరే వాళ్ళు అంటే చేసుకోలేరేమో నా విరిసిన అయితే అదే పుట్టినరోజు చేసుకొని ఆ రాజు సందర్భంగా కూడకబెట్టుకొని ఏదో అయిన కాడికి చేసుకొని నాలుగు మాటల సువార్త వాక్యాన్ని వేరే వాళ్ళకి వాళ్ళే రాజులు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు రాజులు కాబట్టి మాకు మాకు మేము చేసుకోలేమంటే అది మీ ఇష్టం ఎవరు కాదని లేరు బర్త్డే చేసుకోవచ్చా బైబిల్లో ఉంది ఇద్దరు రాజులు చేసుకున్నారు మనం ఎందుకు చేసుకోకూడదు అనేది నా ప్రశ్న సరే మరి అమ్మ ఎన్నో సంవత్సరం అమ్మా ఒకటి అయిపోయింది ఫస్ట్ది అంటే పూర్తిగా పన్నెండు నెలలు నిండినాయి ఈరోజు నుంచి రెండవ సంవత్సరం ఒకటో రోజు అంతే కదా స్టార్ట్ సరే ఆర్ మరి ఆశ్చర్య దేవుని స్తోత్రం మంచి పేరు దేవుడు తన జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయాలని తన భవిష్యత్తు కూడా దీవినకరంగా ఉండాలని మన ప్రార్థన ఈ సందర్భంగా మరి పిల్లల గురించినటువంటి మరి చిన్న పిల్లలు రాయబడింది మనం రెండు భాగాలు చదువుకున్నాం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం కుమారులు అన్నప్పుడు మరి కొడుకు మరి కుమారులు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది తల్లి తల్లిదండ్రులు ఎక్కువ మగ పిల్లగాళ్ళు కలవా కల కావాలని అంటే ఇది భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి దు మరి భయంకరమైనటువంటి జాడ్యం ఇది మను ధర్మశాస్త్రం అనేటువంటిది ఘోరంగా నేర్పింది కు మారుడు కు అంటే పాపాలు మారుడు అంటే మార్చేసే చడ అంటే వాటిని తీసివేసేవాడని వాళ్ళ చట్టాల్లో వాళ్ళ గ్రంథాల్లో ఉంది కాబట్టి ఏం చేస్తుంటారంటే ఆ ధర్మంలో నేర్పి కూర్చున్నారు ఇక పాపం పూట గతి లేని ఆయన కూడా ఈ కొడుకు కోసం ఐదారు కానుపులు ఆపుకుంటున్నాడు అదొక అదొక అయితే ఈ ఆడపిల్లలు ఉన్నారే ఆడపిల్లలు పుట్టారని తెలంలోనే పుడతారని తెలంగాణలో గర్భంలోనే చంపుతున్నారే ఇప్పుడు కడుపులోనే పిల్లల్ని చంపటం చంపటానికి కారకులు ఎవరా అంటే ఈ మనుధర్మ శాస్త్రం ఏడ దొరుకుతుంది అన్నాడు గాల్చిపడేయండి ఘోరమైనటువంటి అంటే కొడుకులే పుట్టాలి బిడ్డలు పుడితే మంచోళ్ళు కాదా అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు అని ఆ ద ఆ శాస్త్రాల రాసుకున్నారు ఏంటంట నరకం నుండి తప్పించేవాడు కొడుకు కుమారుడు కు అంటే చెప్పే కదా ఇప్పటిదాకా పాపాలు క్షాపాలు వాటిని మార్ మార్చేటువంటి వాడు తీసేసేటువంటి వాడు తొలగేసేవాడు అని అందుకనే మరి తలకొరువు పెట్టించుకుంటుంటారనమాట సరే ఇవన్నీ భయంకరమైనటువంటి విషయాలు మరి ఆ ఆ యొక్క ధర్మ ధర్మశాస్త్రం నేర్పింది రెండు నష్టాలు ఒకటి ఏంటంటే మగపిల్లలే పుట్టాలి అని మగపిల్ల ఆడే కుటుంబానికి మంచోడు అని చెప్పడంలో లేకపోతే కావాలి అని కోరుకోండి అని చెప్పడంలో అవి నేర్పడంలో ఒకటి అభాషణ జయిస్తున్నారు కడుపులోనే ఆడపిల్లని దళంగా ఉన్న డబ్బులు ఇచ్చి చంపిస్తున్నారు ఘోర దుర్మార్గం కాదా ఇది రెండోది ఏం చేస్తున్నారు పాపం పూట గది లేనోడు కూడా నలుగురు ఆ ముగ్గురు ఆడపిల్లలు ఒకటి రెండు మూడు ఇప్పుడైనా కొడుకు పడుతున్నా నాలుగో సంతానం మళ్ళా ఆడపిల్లే మళ్ళా మళ్ళీ ఇంకో కొడుకు కోసం చూడటం ఇట్లా ఎంత బర్డన్ ఫ్యామిలీస్ మీద పెడుతున్నారు ఇక్కడ బైబిల్ నా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఇలాంటి తారతమ్యాలు లేవు అదత్త పరిశుద్ధమైనటువంటి గ్రంథం కుమారులు అని ఫస్ట్ లైన్లో చెప్పినా మళ్ళీ అట్లా ఫీల్ అవుతారేమో అని కింద లైన్ గర్భఫలము గర్భఫలం అంటే ఏంది కొడుక కాదు ఎవరైనా కావచ్చు పైన కుమారులని చెప్పినప్పటికీ క్రింద గర్భఫలము యహో వైచు బహుమానమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇంకొకటి మనకి ఇంకా దాన్ని బలపరచడం కొరకాయి రెండో భాగం కూడా చదివే నూట నలభై నాలుగు అదే పన్నెండో వచ్చు నూట నలభై నాలుగు పన్నెండు మా కుమారులు తమ యవనకాల మందు ఎదిగిన మొక్కల వల్ల ఉన్నారు కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబము మూలకంబము పర ఇంటికి కాదు ఇంటికి వేసిన పిల్లలు కాదు పట్టణానికి వేసిన లాగా ఉన్నారు ఎవరు మా కుమార్తెలు కొడుకులేమో మొక్కలు అంట ఇప్పుడు చెప్పండి ఏది స్టాండర్డ్ కుమార్తెలు స్టాండర్డా కుమారులు స్టాండర్డా మరి ఫీల్ కాబాకండి ముగ్గురు నలుగురు కొడుకులు అన్న అన్న ఉన్న అన్నలారా అక్కలారా ఎవరిని నేను ఎవరిని అంటలేదు అందరిని అంటున్నా జనరల్గా అంటున్నా నాకు మాకు నలుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు ఉన్నారు పది ఎట్లా ఉండి ఫీల్ అవుతున్నారేమో మగ మగ పిల్లగాళ్ళు ఉన్నారని చెట్లే బైబిల్ చెప్తుంది ఏమంటుంది మొక్కలు అదే నగరున నగరునకై చెక్కిన మూల కంభములు పట్టణానికి చెక్కిన పిల్లర్ స్టాండర్డ్ నిజమే అది చాలా మంది పెద్దలు కూడా అంటుంటారు కదా సరే ఈ విషయంలో మరి బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి క్లారిటీ ఇది పిల్లల విషయంలో మరి మనం గమనిస్తే పిల్లలు ఎవరు మనకు ఎవరు వాళ్ళు కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడో అధ్యాయంలో చదువుకున్నాం చదవండి కుమారులు యూహో అను గురించి స్వాస్థ్యము పిల్లలంటే బహుమతి అనండి పిల్లలంటే గిఫ్ట్ బహుమతి సాధారణంగా ఒక ఐదు విషయాలు చెప్తా ముగిస్తా ఏం లేదు చాలా తక్కువ సమయంలో అసలు పిల్లలంటే ఎవరు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ చిల్డ్రన్ పిల్లలు అంటే ఏమనుకుంటున్నావు నీకు ఇవ్వబడినటువంటి ఆ పిల్లలు ఎవరంటే బహుమానం బహుశా మరి ఈ బహుమానం ఎక్కడి నుండి ఖచ్చితంగా వస్తుందంటే దేవుడిచ్చే బహుమానం దేవుడు తప్ప ఇంకా ఏ రకంగా నీకు పిల్లలు మరి సంక్రమించరు దేవుడే ఇవ్వాలి చాలా లో లోకంలో చాలా మరి అంటుంటారు ఎన్నో నోములు నోసి ఎన్నో యాత్రలు చేసి ఎన్నో పుణ్యకార్యాలు చేసుకొని ఏదో చేసుకుంటే పుట్టారయ్యా అంటుంటారు దాని అంతట్లో వాళ్ళు చెప్పాలనుకున్నది ఏందయ్యా అంటే దేవుడు ఇచ్చిండని ఇండైరెక్ట్గా చెప్తున్నారు దేవుడే పిల్లలు మనకి ఇవ్వాలి దేవుడు లేకుండా దేవుడు తప్ప మరి పిల్లలు గలగరు దేవుడే ఇవ్వాలి ఎందుకంటే దేవుడు ఇస్తున్నటువంటి బహుమానం మనం గమనిస్తే కొంతమంది వ్యక్తులు అట్లా సాక్ష్యం చెప్పారు ఆదికండా ముప్పై మూడవ అధ్యాయం ఐదో వచ్చును ఆదికండ ముప్పై మూడో అధ్యాయం ఐదో వచ్చును అవసరం కోసం చూద్దాం ఇది వర్తమానం కాదు అవసరం కోసం దేవుడు నీ సేవకుని తెచ్చిన అండర్ చేసుకుంటున్నాం ఏం చేసుకుంటాం దేవుడు నీ సేవకుడికి ఇచ్చిన పిల్లలే ఎవరు ఇవ్వాలండి ఎవరు ఇస్తున్నారండి దేవుడు ఇస్తున్నాడు అవ్వ కూడా అంట చూడండి ఆది కణం నాలుగో ఒకటో నాలుగో ఉదయం ఒకటో వచ్చినా ఆది కారణం నాలుగో ఒకటో వచ్చిన కానీ నేను ఒక మనిషిని సంప యహో వలన బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు దయలేంది పిల్లలు బుట్టరు అనేటువంటిది ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి సత్యం యోసేపు కూడా అంటాడు చూడండి ఆది కండం నలభై ఎనిమిదో ఉద్యమం తొమ్మిదో వచ్చినాం నలభై ఎనిమిదో ఉదయం ఆది కణం తొమ్మిదో వచ్చిన నా కొడుకులు నా పిల్లలు అని చెప్పుకోవట్లేదు ఎవరు ఇచ్చారని చెప్తున్నాడు దేవుడు ఇచ్చాడు దేవుడు కూడా ఇస్రాయల్ ప్రజలతో అంటుంటాడు యహోషవా గారు మరి ఉపయోగించుకొని మరి అబ్రహాం కిసాకును చూడండి యహోషవా ఇరవై నాలుగు మూడు యహోశవా ఇరవై నాలుగు మూడు చూడు ఆ మాటలో చూడండి అంత డీపెస్ట్ మీనింగ్ నేనే సాగుని ఇచ్చి ఆ చెప్పటంలోనే ఉంది ఆయన కృపతో దయతో జాలితో ఇచ్చాడు అని దేవుడే ఇచ్చాడు దేవుడు ఇస్తున్నటువంటి బహుమతి ఈ బహుమతి విషయంలో మరి చూడండి గిఫ్ట్ గిఫ్ట్ పెద్దదైనా చిన్నదైనా గిఫ్ట్ గిఫ్టే అవునా బహుమతి బహుమతే అది పెద్దదైనా చిన్నదైనా ఇప్పుడు ఈ యొక్క ఈ వి ఈ విధానంలో ఆలోచించాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మరి పిల్లల విషయంలో వాళ్ళు బహుమానం దేవుడు దయదలిసి ఇంతమంది భక్తుల సాక్ష్యాలు చూసాం అవసరం కోసం వాళ్ళందరూ ఏం చెప్పగలుగుతున్నారంటే దేవుడిచ్చాడు మాకు పిల్లల్ని ఈ లోకంలో ఎవరికైనా ప్రియ సోదరుడు ప్రియ సోదరి దేవుడిచ్చేటువంటి పిల్లలు అవి దేవుడు ద్వారా వాళ్ళు దేవుడి ద్వారా ఇవ్వబడిన బహుమానం బహుమానం గిఫ్ట్ మరి పెద్దదైన చిన్నదైనా ఆ గిఫ్ట్ని ఏం చేస్తూ ఉంటాం ఓ షో కేసులో పెడుతుంటాం కదా ఆ ఇంట్లో ఫస్ట్ రాంగ్లోనే నిన్న సతీష్ అని నేను సురేష్ అన్నీ పోతే పిల్లలు చూపిస్తాను నాకు ఇది ఆ స్కూల్లో వచ్చిందని అంకుల్ నాకు అది ఆ స్కూల్లో వచ్చి అంటే గుమ్ ఏం చేస్తూ ఉంటాం మనం ఆ ఆ యొక్క గిఫ్ట్లని అందరు చూడాలి అనుకుంటాం మరి పిల్లల్ని అంటే ఎందుకు అనుకోము పిల్లలు అంత మాత్ ఆత్మీయంగా ఎదు ఎదగాలని మనం అనుకోవాలి వాళ్ళు బహుమతి దేవుడి ద్వారా ఇవ్వబడినటువంటి బహుమతి కొంతమంది మనం దాస్తూ ఉంటాం పార్షియాలిటీ చూపిస్తూ ఉంటారు పిల్లల విషయంలో ఆమె ఏమో రెబుకమ్మేమో రెబుకమ్మకేమో చిన్న కొడుకు ఇస్తాం ఇసాక్ గారికి ఏమో పేద కొడికి ఆయన తండ్రికి ఏమో పేద కొడుకి ఇష్టం చెప్పరు బైబిల్లో ఉండేదే నేను చెప్పాడు తల్లి మరి తల్లిగారికి ఏమో చిన్నోడి ఇష్టం పార్షియాలిటీ చూపించొద్దు వాళ్ళందరూ గిఫ్ట్లు చూపించుకోవాలి అక్కడ ఎక్కడ షో కేసులో పెట్టి అల్మరాలో ఎదురుగా పెట్టి చూపిస్తూ ఉంటారు గిఫ్ట్లు అంటే అది ఆ గిఫ్ట్ మరి దేవుడిచ్చాడు కాబట్టి దాన్ని అనేకులకు చూపి ఆకర్షణవంతంగా మనం పిల్లల్ని మరి పెంచి మన పిల్లలను ఆ విధంగా మరి దేవుడి కొరకైనటువంటి విధానంలో ఫోకస్ చేసేటువంటి వారంగా ఉండాలి దేవుడి కొరకైనటువంటి విధానంలో ఫోకస్ చేయాలి పిల్లలతో మరి ఏం చేపియాలి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే దాని అర్థమైంది సేవా కార్యక్రమాలు చేర్పించాలి ఇవ్వటం నేర్పాల చిన్నప్పుడే వాడికి మనమే మనకే ఉండాలి మనకే కావాలని మనం అనుకుంటున్నాం అనుకోండి వాడు కూడా వాళ్ళు కూడా ఏమంటారు చూపిద్దరి తర్వాత కూడా కుళ్ళు మరి పిసనారితనం వస్తుంది చిన్నతనం నుండే ఇచ్చే బుద్ధి అందరు నా వాళ్ళే అందరు మా వాళ్ళే అని చెప్పాలి ఒక తాత మరి బిడ్డ కొడుకుని బిడ్డ కొడుకుని భుజాల మీద ఎక్కించుకొని కొడుకు కొడుకుని చేతులు పట్టుకొని నడిపిస్తూ కొనుకుంటూ పోతుందంట ఊర్లో సాధారణంగా ఊరంటే వాళ్ళకి పొలాలు ఆవు ఎద్దుల ఆవులు ఉంటాయి కదా సాయంత్రం సమయంలో ఆవులు వస్తుంటే ఈ భుజాల మీద కూర్చున్నది ఎవరు కొడుకు బేడ కొడుకు వాడు ఏమైతే నేనకి మానవాడు ఈయనకి వాడు తాత అవుతాడు చేతిలో ఉండోడు ఎవరు మానవాడు ఎవరు కొడుకు 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 సరే బిడ్డ వచ్చింది కదా ఆమె ఏమని అనుకుంటుంది అని సరే కూతురు మీద ప్రేమతో కావచ్చు కూతురు కొడుకు మీద ప్రేమతో కావచ్చు కొడుకు కొడుకేగా అని తక్కువ చేసి వీడి భుజాల మీద ఎక్కించుకొని పోతుంటే తాత తాత మీ ఆవులు వస్తానే తాత అనడు వీడేమన్నాడు తాత మన ఆవులు వస్తానే తో ఓర్ వర్ణ నీ బుద్ధి ఇట్టున్నారని దించి ఇప్పుడు ఈయన ఎత్తుకున్నాడు అంట అంటే ఈ పార్షియాలిటీ అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నా ఉంటుంది అయ్యా అరే అయ్యి మన తాత మా మమ్మీ మీ పొలం ఏమైనా ఉందా అంటే ఉందలే అది మా నాన్న వాళ్ళది లేరా మా అన్నదమ్ములది లేరా వాళ్ళది లే ఇది ఈ పార్షియాలిటీ చూపించేటప్పటికీ ఇప్పుడు అదే నేర్చుకున్నాడు పిల్లలుగా మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంత మనదే మనం ఒకటే మాది మనది మనది మనము మనకు ఈ వర్డ్స్ మనం వాళ్ళకి నేర్పించాల పార్షియాలిటీ పిల్లల విషయంలో చూపించకూడదు నీ దేవుడు ఇచ్చినటువంటి బహుమతి ఏ విధంగా ఉపయోగిస్తున్నావు ఏం మరి దాని అర్థం ఏం నేర్పిస్తున్నాం సరే రెండవది ఇదే కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయంలో మూడో వచ్చును గర్భఫలం అనిచ్చు ఇక్కడ పిల్లలు అంటే స్వాస్థ్యము ఆస్తి అనండి ఒకటేమో బహుమతి గిఫ్ట్ ఆ గిఫ్ట్ని దాచుకోండి గిఫ్ట్లు దాచుకోవాలి చెడగొడుతుంటాం పిల్ల పిల్లల్ని విచ్చలవిడిగా విడిగా వెళ్ళి మరి బయట పారేస్తుంటారు గిఫ్ట్లని అర్థమవుతుంది అనుకుంటా అర్థం కావాలని చెప్తున్నా గిఫ్ట్లు మనం బయట పారేస్తామా దాచుకుంటాం ఎన్ని సంవత్సరాలైనా ఇది వాళ్ళు ఇచ్చింది ఇది వీళ్ళిచ్చింది అది ఆ ఎమ్మెల్యే గారు లేకపోతే ఇక అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అని దాచుకొని కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తామే మరి సాధారణమైనటువంటి ప్రాణం లేని వస్తువుల విషయంలోనే నీకు అలాంటి కేర్ టేకింగ్ ఉంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమతి విషయంలో ఏ జాగ్రత్త తీసుకుంటున్నావు ఎందుకు విచ్చలవిడిగా వదిలిపెడుతున్నావు పిల్లల్ని చిన్నతనంలో బాగానే చూసుకున్నామేమో ఒక స్థాయి సట్టని ఏజ్ వచ్చిన తర్వాత టీనజ్ వచ్చిన తర్వాత లేకపోతే ఇంక పెద్దోళ్ళ వయసులో వదులుతుంటే ఎందుకు వదిలిపెడుతున్నావు ఓ తండ్రి ఓ తల్లి నష్టపోయేటువంటి విషయంలో నీ బహుమానాన్ని పోగొట్టుకుంటాం మేము రోడ్డు మీద పెడుతున్నాం చెడ్డ పేరు ఎవరయ్యా ఫలానా వాళ్ళ కొడుకు ఎవరయ్యా పలాన వాళ్ళ కూతురు అవసరమా మనకి నీ బహుమతి కదా దాయి భద్రపరచు ఊరికి రాలేది దేవుడు దయతో ఇచ్చాడు ఆ సంతానాన్ని రెండోదిగా స్వాస్థ్యము అన్నం అంటే ఆస్తి ఆస్తి బైబిల్ కాలంలో కొడుకులు లేదా పిల్లలు ఉంటేనే ఆడపిల్లలైనా పిల్లలైనా ఆస్తి ఉండేది లేకపోతే ఉండకపోయేది అది సంక్రమం వేరే వాళ్ళకి వేరే ఫ్యామిలీలోకి పోతుండేది అంటే అదే గోత్రంలోనే కానీ వేరే వాళ్ళకి పోతుంటుంది ఇప్పుడు తల్లిదండ్రులే ఉంటారు చనిపోతారు ఎవరు తీసుకుంటారు వాళ్ళ అన్నదమ్ములో అక్క చెల్లెల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు కదా ఈ భర్త భార్యలో పిల్లలు లేకుండా చనిపోతే కాబట్టి పిల్లలు కావాలనే వాళ్ళు ఎంత ఎంతగా కోరుకునేవాళ్ళు అన్నమాట ఎంతో బాధపడేవాళ్ళు అందుకనే మరి అబ్రహాం గారు కూడా ఆ వృత్తాప్యంలో కూడా ప్రభు అయిన దేవుడు నాకేమిచ్చినానేమి ఆ తమస్కేలి హాజరే కదా నాకు ఆస్తికర్త నాకు పిల్లలు లేకుండా పోయారే అని బాధపడ్డాడు ఓ గారైతే ఓ ఇంకా ఘోరంగా బాధపడ్డది ఎంత ఘోరంగా బాధపడ్డదంటే నేను మందిరానికి రాను ఏ దుఃఖం వచ్చేదంట మందిరానికి వచ్చినప్పుడల్లా దుఃఖం వచ్చేది పిల్లలు లేరు ఎంతో బాధపడేది ఇంకా రాహేల్ గారైతే యాకో భార్య నాకు సంతానం ఇస్తావా నన్ను చంపుతావా ఏమంటుంది తెలుసా ఉంది బైబిల్లో ఉంది తీయడానికి సమయం లేదు నాకు పిల్లల్ని ఇస్తావా నన్ను ఏం చెప్ప నన్ను చంపుతావా చంపేసేయి అంటే చూడండి ఎంత అది అవసరము సంతానం అనేది ఎంత అవసరం ఎందుక అంతగా సంతానానికి ప్రాముఖ్యత ఇచ్చారు బైబిల్ గ్రంథంలో ప్రియ సోదరుడు ప్రి సోదరుడు దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఈ ఆశ్చర్య మరి బర్త్డేకి వచ్చినటువంటి నీతో మన కుటుంబంతో పిల్లలతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ఆస్తి దాచుకో కూడబెట్టు కరెక్ట్గా వాడుకో ఆ ఆస్తిని అమ్ముకునేటువంటి వారు ఉంటారు ఆ ఆస్తిని చెడగొట్టేటువంటి వారు ఉంటారు ఆ ఆస్తిని మర్చిపోయేటువంటి వారు ఉంటారు ఆ ఆస్తిని పారేసేవారు ఉంటారు ఆ ఆస్తిని మరి దుర్వ్యసనాలకు అమ్ముకునేటువంటి వారు ఉంటారు దేవుడికి ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకో పిల్లలంటే అది ఆస్తి వాళ్ళు ఆడోళ్ళు కానీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పిల్లలు అంటే ఎవరు ఆస్తి ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తియే స్వాస్థ్యం ఇక మనం మరి కొన్ని విషయాలు ముందుకు పోవాలి కాబట్టి పిల్లలు అంటే ఏంటి కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చును యవనకాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు బాణాలు పిల్లలు అంటే ఎవరండి బాణాలు యాస్ తెలుసు కదా వింబులు అంటే బాణం గతంలో ఈ రోజుల్లో అంటే గన్లు అవన్నీ వచ్చాయి కానీ పాతకాలంలో బాణాలతోనే యుద్ధం చేసుకున్నటువంటి వారు అన్నమాట కాబట్టి బాణం పిల్లలు అంటే ఎవరు బాణాలు బాణాల లాగా ఉండాలి బాణాల లాగా వాళ్ళని పెంచాలి అంతేగాని చీపురు పుల్లల్లాగా పెంచవద్దు చీపురు పొలాల తెలుసా చీపురు పొలలా బాణాలా దేవుడు మనకిచ్చింది బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు షార్ప్గా వెళ్ళిపోవాలి ఆ యొక్క టార్గెట్ని రీచ్ కావాలి సం దూరంలో ఒక టార్గెట్ ఉంటుంది దాన్ని ఇక్కడి నుంచి వాళ్ళు గురి చూసుకొడుతుంటారనమాట ఆర్చరీకి సంబంధించి బాణాలు పిల్లలు బాణాలు లా అంటే వాళ్ళు లాగా వాళ్ళని ఉపయోగించుకోవాలి పిల్లలు కూడా మీరు కూడా అమ్మా ఎట్లా ఉండాలంటే బాణాలు ఉండాల అక్కడ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి బాణాలు ఉండాలి కానీ వంకర బాణ బాణాలు ఉండొద్దు అంటే షార్ప్ బాణ అనుకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే దాన్ని ఎంత వెనకకు గుంజితే అంత ముందుకు పోతుంది అర్థమైందా బాణ అనుకున్న లక్షణం ఏంటంటే మీకు తెలవనగా విషయం కాదు ఇది ఫండమెంటల్ విషయం ఇది ఒక బాణాన్ని వింబుల్లో పెట్టిన తర్వాత దాన్ని వెనుక్కి గుంజుతారు అవునా కొంచెం గుంజితే కొంచెం దూరమే పడుతుంది ఎంత వెనక్కి గుంజితే చెప్పండి అంత దూరం పోతుంది ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ పరిస్థితులు నిన్ను వెనక్కి గుంజుతున్నాయా నువ్వు బాణం అయితే గుంజని వాళ్ళని వెనక గుంజని మరి డిస్కరేజ్ చేయని ఆ నీ వల్ల ఏమైందిలే నీకేముందులే నువ్వు చేయలేవులే నువ్వు పోవలేవులే నువ్వు చదవలేవులే పిల్లలకు కూడా అన్న గుర్తుపెట్టుకోండి బ్రదర్ వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఎంకరేజ్ చేయడమే నీ మొహం నీకేం వస్తుంది కూర్చో అంటే వాడికి రాదు ఇప్పుడు పాప ఎలా ఎలాంటి యాంగ్జైటీ పిల్లలు ఎట్లా ఉంటారంటే ఊరికి సింపుల్గా వాళ్ళ మనసు గాయపడుతుంది పుట్టినరోజు వర్తమానం కాబట్టి ఈ విషయాలే మనకు అవసరం ఇప్పుడు బలవర్తమానం చెప్తే కరెక్ట్ కాదుగా సరే అయితే పిల్లల్ని ఏం చేయాలా డిస్కరేజ్ చేయొద్దు ఏదన్నా రాదంటే అంటుంటారు వాడికేం వాడికి రాదు వీడికి వస్తుంది అంటే ఇప్పుడు అక్కడే వాళ్ళకే మనం తేడాలు చూపించినటువంటి ఓహో అక్కకే వస్తుంది అంట నాకు అంటగా అన్నకే అంట నాకు రాదంట తమ్ముడో అనుకొని వాళ్ళు డిస్కరేజ్ అవుతూ ఉంటారు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి పార్షాలిటీ చేయకుండా ప్రోత్సహించాలి ఎంకరేజ్ నువ్వు చేయగలవచ్చు ఓడిపోయారా ఫెయిల్ అయ్యారా నేను నేను అనుకున్నా నువ్వు ఫెయిల్ అవుతావని నేను అనుకున్నా నీ బ్రతికింతే అనుకున్నా నువ్వు చదవట్లేదుగా చేయట్లేదు కదా నాకు తెలుసు నువ్వు ఫెయిల్ అవుతావని అంటే ఇక మరి నా బ్రతికింతేనేమో లేకపోతే నా స్థాయి సామర్థ్యం ఇలాంటిదేనేమో మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు అట్లాంటి ఉన్నారు కదా కావచ్చేమో అని అదని వాళ్ళు డిస్కరేజ్ కావడానికి అవకాశం ఉంటుంది వద్దు తల్లులు తండ్రులు వై హ్యావ్ టు ఎంకరేజ్ మన పిల్లల్ని ఏం చేద్దాం ప్రోత్సహిస్తాం ఇప్పటిదాకా మరి ముప్పై నాలుగు వచ్చి ఫెయిల్ అయ్యారనుకో ఒకటేగా ఈసారి నువ్వు నువ్వు సాధిస్తావు నువ్వు చేయగలవు యూ కెన్ అని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట వాళ్ళని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది అయితే పిల్లలు కూడా మీరు కూడా అట్లా ఉండాలంటే షార్ప్ బాణాలాగా దూసుకొని పోవాలి దేవుడు పరిచర్యలో పనిలో లేవడం పనిచేయడం ఇంట్లో పని చేయడం తల్లిదండ్రులకు విధేదులుగా విధేయులుగా ఉండడం ఇవన్నీ చురుకుగా షార్ప్గా బాణల్లాగా అంతేగాని మరి నా వల్ల కాదు నేను చేయలేను ఇంకా అన్నకు చెప్పరాదా అక్కకు చెప్పరాదు తమ్ముడికి చెప్పవచ్చుగా ఇట్లా చెప్పి మరి నీరసంగా ఉంటే నిర్లక్ష్యంగా ఉంటే బాణాలు అనబడరు అప్పుడు ఏమా పిల్లలు అప్పుడు బాణాలు కాదు మీరు మొద్దులు అంటారు కట్టి పొలలు అంటారు ఆ విబుల్లో పెట్టినటువంటి బాణం ఫాస్ట్గా ఏదైనా పని చెప్పినప్పుడు నిమిషాల్లో పోవాలి నిమిషాల్లో చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి ఇది చిన్నతనం నుండి నేర్పుకోవాలి మనం పిల్లలకి పిల్లలంటే బాణాలు ప్రభు కోసం ఉపయోగించాల్సిన బాణాలు ప్రభు కోసం ఉపయోగించాల్సిన బాణాలు మరి బాణం గురించినటువంటి విశ్వాసపు మరి అక్కడ వ్రాయబడది పత్రికల్లో రాయబడ్డది ఆ బాణాన్ని శత్రువు యొక్క శాతాన్ని ఎదురగొట్టి మరి ఎదుర్కొనేటువంటి బాణాల్లాగా మనం ఉండాల చేయాలి పిల్లల్ని ఆ తర్వాత పిల్లలంటే ఎవరు నాలుగోది మొదటి సామెతలు పదిహేడు ఆరు సామెతలు పదిహేడు ఆరు కుమారులు కుమారులు వృద్ధులకు కిరీటం పిల్లలంటే నాలుగోది కిరీటం త్రోన్ అనండి అధికారం పిల్లలంటే దేవుడు మనం సాధారణ అంచనా వేస్తూ ఉంటాం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం తక్కువ మాట్లాడుతూ ఉంటాం పిల్లలంటే ఘనత కిరీటాన్ని ఎక్కడ పెట్టుకుంటారు నెత్తి మీద పెట్టుకుంటారు పిల్లల్ని నెత్తి మీద పెట్టుకోవాలి అంత అంటే అంత మరి ఘనత ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు దేవుడి ద్వారా ఇవ్వడినటువంటి స్వాస్థ్యం దేవుడి ద్వారా ఇవ్వబడిన బహుమానం దేవుడు కొరకు ఉపయోగించాల్సిన బాణాలు నాలుగవదిగా కిరీటం పిల్లలంటే ఎవరంటే తెలుసండి కిరీటం అంతేగాని మరి తక్కువగా మాట్లాడడం మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తక్కువ అంచనా చేసి మాట్లాడడం వేరే విషయాలతో మరి ఒక రోజు మా వదిన మరి అరే గాడిదని విలువ ఉంటుంది కొడుకుని ఏమంటుంది ఒరే గాడిద మీ అమ్మ పిలుస్తుంది పో అన్న అంటే అర్థం కాకుండా అర్థం అర్థమై అర్థం కాకుండా అన్న మరి మీకు అర్థమైందో కాలేదో కానీ ఒరే గాడిదా మీ అమ్మ పిలుస్తుంది పోవంటే అంటే విషయం ఏంటంటే గాడిదనా పిల్లల్ని మనం పిచ్చి పిచ్చి దిడుతూ ఉంటాం ఏదోదో ఘోరంగా దయచేసి అట్లానొద్దు వాళ్ళు మనం పుట్టింది దేవుడి స్వరూపంలో దేవుడు మనకిచ్చిన పిల్లలు ఆ ఆత్మీయమైనటువంటి ఆయన ఆయన ఇచ్చినటువంటి బహుమతి ఆయన దేవుడు స్వరూపం నీ స్వరూపం కలిపి నీకు ఇచ్చాడు అలాంటి కూతుర్ని కొడుకును పట్టుకొని గాడిదాని ఇంకేదాని ఇంకేదా ఇంకేదాని అని తక్కువ అంచనా మాట్లాడుతూ ఉంటారు వద్దు మరి వాళ్ళు గాడిదలైనప్పుడు పిల్లలు గాడిదైనప్పుడు మనం మనుషులమా వద్దు అనుకోవద్దు విషయం ఏంటంటే గౌరవించుదాం ఘనత పిల్లలు నెత్తి మీద పెట్టుకుంటాం కదా అదిని యొక్క రాజు రాణి నెత్తి మీద పిల్ల అది కిరీటం ఉంటే ఆ ఎస్ వాళ్ళు రాజు వాళ్ళు రాణి వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళకు ఒక రాజ్యం ఉంది వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ప్రభువులు అని చెప్పగలం కిరీటం ఉన్న వాళ్ళందరినీ కదా కిరీటం లేని వాళ్ళని ఏమంటారు రాజులు అంటారా పెట్టుకుంటే అది ప్లాస్టిక్ కిరీటం లేకపోతే ఇంకొక కిరీటం అవుతుంది కానీ రాణులైతే అనరు కదా రాజులైతే అనరు కదా విషయం ఏందంటే దేవుడిని ఇచ్చాడు పిల్లల్ని ఆ అధికారము లేకపోతే గౌరవము గౌరవప్రదంగా పిల్లల విషయంలో మనం ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథం ఎనిమిదవ ఉద్యాము పద్దె పద్దెనిమిదవ వచ్చినా నాలుగవ విషయం సూచనలు మహత్ కార్యములు పిల్లలు అంటే ఎవరైనా తెలుసా అండి అక్కడ ఎస్ఐ గారు అక్కడ అక్కడ ప్రవక్త చెప్పగలుగుతున్నాడు నేను నా పిల్లలు దేవుడు మందిరంలో ఎట్లున్నామంటే సూచనలు మహత్కార్యాలు వండర్స్ అండ్ సింబల్స్ సూచనలు మహత్కార్యాలు పిల్లలంటే వాళ్ళు ఐదు విషయాలు చూసినాం ఒకటి పిల్లలంటే ఏంటి సాధారణమైనటువంటి ధ్యానమే ఒకటి పిల్లలు అంటే ఎవరు బహుమతులు పిల్లలంటే ఎవరు చెప్పాలి స్వాస్థ్యం అంటే ఆస్తి పిల్లలంటే ఎవరు మా బాణాలు పిల్లలంటే ఎవరు కిరీటాలు పిల్లలంటే ఎవరు సూచనలు మహత్కార్యాలు ఎక్కడ సియోను పర్వతం మీద అంటే మందిరంలో దేవుడు వాక్యంలో సమాజంలో మీ పిల్లలు మన పిల్లలు ఎట్లా ఉండాలి సో వండర్స్ మహత్కార్యాల ఉండాలా దేవుడిని నీ పిల్లల్ని మన పిల్లల్ని అట్లా చేయాలనుకుంటున్నాడు సూచనలు ఓ వాళ్ళ పిల్లలా వాళ్ళ పిల్లల ఆయన పిల్లల ఆయన కొడుక ఆమె కూతుర ఈ స్థానంలో ఉన్నారా అలనాడు మరి ఇస్మాయిల్కు లేదా మరి ఇస్మాయిల్ సంతానానికి వాగ్దానం చేశాడు నీలో నుండి రాజులు వస్తారని ఇప్పటికి కూడా వాళ్ళని దేవుడు వదిలిపెట్టలే వాళ్ళకు కూడా రాజులు ఇచ్చాడు వాళ్ళకు కూడా బంగారం ఇచ్చాడు వాళ్ళకు కూడా ప్రపంచంలో విలువైనటువంటి కానీ పెట్రోల్ పంపులు ఇచ్చాడు ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని వాళ్ళని వదిలిపెట్టలే వాళ్ళకు కూడా రాజులు ఉన్నారు అబ్రహాములో నుంచి కూడా నీకు రాజు వస్తారు నీ సంతానం మూలం నీ సంతానం ఆశీర్వదించబడుతుంది మరి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు నీ సంతానం ఆశీర్వదించబడుతుంది నీ సంతానం మూలంగా సర్వలోకం ఆశీర్వదించబడుతుంది ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ద్వారా సోదరుడు నరేష్ బ్రదర్ కుటుంబం మళ్ళీ ఆశ్చర్య జన్మదినోత్సవం సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏందయ్యా అంటే నీ సంతానం ఆశీర్వదిస్తా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు మరి నీ సంతానం మూలంగా భూలోకం కూడా ఆశీర్వదించబడుతుంది రాజులు వస్తారు నీ సంతానంలో నుండి అధికారులు వస్తారు నీ సంతానంలో నుండి ఇప్పుడు ఆశ్చర్య ఫ్యూచర్లో మరి సంగారెడ్డి కలెక్టర్ అయితే అనుకోండి ఓహే కదా ఎగ్జాంపుల్ ఏమ్మా అధికారులు రాజులు అనుకుందాం నవ్వుతూనేది బ్రదర్ కావద్దా వద్దా అనుకుందాం ఓహే కదా పుట్టికొచ్చేదే కదా అనుకుందాం ఉన్నాడంటే రాజులు వస్తారు ఎందుకు కాదు దేవుడికి మనం మనం అనుకుంటున్నావు నువ్వు పాప ఒకవేళ నీకు 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 ఆడపిల్ల నా బడ్డీకి ఎంత ఉందా అని అనుకుంటున్నావు కానీ దేవుడు అట్లా అనుకుంటాడా అట్లా అనుకోడు ఒక్క ప్రతి ఒక్కరి విషయంలో వేరే వేరే మరి ప్రణాళికలు చిత్తాలు ఉంటాయి ఫ్యూచర్లో ఒక అద్భుతమైనటువంటి ఉన్నత స్థానానికి రావాలని ఆమె విషయంలో దేవుడికి ఉందేమో మనం ఎట్లా కాదనగలం నువ్వు ఎట్లా కాదంటావు నేనెట్లా కాదనగలం ఒకవేళ మనం కాదనుకున్నా దేవుడు చేయాలనుకుంటే అది దేవుడికి అసాధ్యం కాదు చేయగలడు అలాడు ఇష్మయ్య సంతానం రాజులు తీసుకొస్తా అధికారులు తీసుకొస్తా అని చెప్పింది దేవుడు మన మనల్ని ఎందుకు మన సంతానాన్ని కూడా రాజులుగా రాజులుగా మరి ఎమ్మెల్యేలుగా లేకపోతే అధికారులుగా మంత్రులుగా మరి పరిపాలకులుగా ఎందుకు చేయడు చేస్తాడు చేసే దేవుడు ఆయన ప్రియ సోదరుడు ప్రియ సోదరి మహత్కార్యాలాగా మనం ఉండాలి అది ఎక్కడంటే అది అలాంటి ఫీలింగ్ మనకు ఉండాలా మనం అట్లా సెట్ చేయాలా అట్లా నేర్పుకోవాలి అబ్రహా గారు నేర్పుకుంటాడంట ఆ సంగతి దేవుడికి తెలుసు అంట చదవండి అన్నమాట మరి తన 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 తదనంతరం తన సంతానానికి అబ్రహాము మరి ఆ విధంగా నేర్పుతాడు అని దేవుడు అనుకుంటున్నాడు పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది నుంచి చదవండి చదవండి అతడు తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు మార్గాన్ని గైకోనేటట్టు ఎవరు చేస్తారంటే అబ్రహాం చేస్తాడు అని దేవుడికి తెలుసు కదా నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను అబ్రహాంని ఎట్లా తెలుసు నాకు అబ్రహాం విషయంలో నా ఒపీనియన్ ఏంది నేను ఎట్లా ఎరగగలను అతన్ని ఏం చేస్తాడని నాకు తెలుసు అంటే అతని తదనంతరం అతని సంతానానికి దేవుడిని మార్గంలో నడుచుకోవడం మరి తన ఇంటివారికి తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యహో మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును అని నేను అతని గురించి నేను పెరిగి ఉన్నాను ఇక్కడికి వచ్చిన ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ రాత్రికాల సమయంలో మరి నీ పిల్లలకి మనం అట్లా నువ్వు అట్లా నేర్పుతున్నావా దేవుడు మార్గాన్ని అనుసరించి నడుచుకోవడం నేర్పుతున్నావా దేవుడి చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడం ఒక తండ్రిగా ఒక తల్లిగా నేర్పుతున్నావా నువ్వు నేర్పుతావని తున్నావని దేవుడికి తెలుసా ఒకవేళ నువ్వు నేర్పేది నిజమైతే ఆయన సాక్షి మీయగలడా హేస ఆయన ఆమె ఆ అక్క ఆ సహోదరుడు ఆ కా సోదరి తన పిల్లలకు అట్లా నేర్పుద్దని నాకు తెలుసు అబ్రహాం గురించి చెప్పింది దేవుడు నీ గురించి ఎందుకు చెప్పడు నా గురించి ఎందుకు చెప్పడు మన గురించి ఎందుకు చెప్పడు ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు సరే పిల్లలంటే మనకు అర్థమైంది ఒక్క రెండు విషయాలు మరి మన పిల్లల విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా మనం వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు ఒక రెండు మనం త్వర త్వరగా చూద్దాం ఏం చేయాలి అంటే ద్వితీయ దేశము ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వాటిని గురించి మాట్లాడవలెను సూచనగా వాటిని చేతి కట్టుకొనవలెను అవి నీ కనులను భాషికములుగాను ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనముల మీదను వాటిని వ్రాయవలను ద్వితీయ ద్వితీయోపదేశకరణము ఆరో అధ్యాయం ఇరవై అవచ్చును ద్వితీయోపదేశకరణము ఆరు ఇరవై

అని చెప్పాలి నీ కొడుకు ఏం చెప్పు ఇప్పుడు చదివి చదివిందంతా ఇట్లా చెప్పవని చెప్పు కట్టడలు వాక్యము వాక్యం చదవటం నేర్పించాలి పిల్లలకు నేర్పించాలి వాక్యం కొనియాలి పిల్లలకి బైబిల్ కొనిస్తున్నామా సొంత బైబిల్ ఉందా పిల్లలకి కొనియండి తల్లిదండ్రులు అదేందన్నా పిల్లలకు బైబిల్ ఎందుకు వాళ్ళు చంపరా వాళ్ళు జింపుతారు మరి బట్టలు కూడా చింపుతారు కొనివాకండి విషయం ఏందంటే పోయిన ఆదివారం చెప్పాను అనుకుంటా బక్సింగ్ గారి దగ్గరకు ఒక తల్లి వచ్చినప్పుడు గర్భలో కూతురు కోసం కూడా బైబిల్ కొనదంట ఇద్దరు వచ్చారు భార్య భర్తలు ప్రార్థన చేయించుకొని పోతుంట బక్సింగ్ గారికి ఆశ్చర్యపరిచే ఒక సంఘటన కనపడతాం చేతిలో మూడు బైబిళ్లు ఉన్నాయి పొయ్యి వాళ్ళని మిరిశాడంటే ఇక్కడ ఇక్కడ ఏందమ్మా మీరు ఇద్దరు వచ్చారు కదా మూడు బైబిళ్లు ఉన్నాయి మీ చేతిలో అంటే అంకుల్ ఒకటి మా ఆయనది ఒకటి నాది ఒకటి నా కడుపులో బిడ్డది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అంకుల్ నా కోసం ప్రార్థన చేయండి ఎంత అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు అండి అది నేర్పు వాక్యమి రాయి చేతులు గట్టు అదే ఆ రోజుల్లో స్టిక్కర్స్ ఉండేది బ్యాడ్జీలు ఉండేవి ఇంటి గోడల మీద గౌన్ల మీద పిల్లలతో సంభాషించాలి వాక్యం గురించి ఆ వాక్యం నేర్పాలి సంభాషించాలి దాని గురించి కథలు కథలుగా చెప్పాలి పిల్లలకి ఆ మరి వాళ్ళట్లా వీళ్ళట్లా ఆయన ఎట్లా మనం వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడద్దు ఈగాది నేర్పేది అనలు అక్కలు పిల్ల పిల్లలకు బాబు మన ఎట్లా అయిపోయింది మన తరం నువ్వు మాట్లాడకుండా ఉన్నావు సార్లే కానీ పిల్లలైనా మాట్లాడిని ఎంత కొన్ని కొన్ని సిచ్యు కుటుంబాలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిహేవియర్ వల్ల పిల్లలు అనుకుంటారేమోహో మనం వాళ్ళతో మాట్లాడకూడదేమో వీళ్ళతో మాట్లాడకూడదేమో వీళ్ళ దగ్గరకు పోకూడదేమో వాళ్ళతో మరి చేయకూడదేమో ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్లో అనుకుంటుంటారు కదా వద్దు ఏమి నేర్పాలి పిల్లలకి వాక్యం నేర్పాలి ప్రార్థన చేసుకోవడం నేర్పాలి ఏదైనా అవసరం ఉందనుకోండి ఏదైనా అవసరం ఉందనుకోండి ప్రార్థన చేసుకో అని చెప్పటం నేర్పాలి మా నాన్నగారు నాకు అదే నేర్పాడు మా కుటుంబంలో అందరికీ అదే నేర్పాడు ఏదైనా అవసరం ఉందంటే రే ఫస్ట్ మాకు చెప్పొద్దు పిల్లలు ఏంటినండి మీకు కొత్త ఏం కాదుగా అమ్మలో అక్కలో పిల్లలకి మనం ఏం చేయాలి ప్రార్థన చేయడం నేర్పించాలి ఫస్ట్ వాక్యం చదువుకోవడం ప్రార్థన చేయడం నేర్పించాలా ప్రార్థన చేయడం నేర్పించడం అంటే ఎట్లొస్తుంది రోదేని వాళ్ళమ్మ ప్రార్థన జరిగే కాడికి తీసుకొచ్చింది తెచ్చిందా నేను ఒక క్యారెక్టర్ చదవ మరి స్టడీ కూడా చేయ చేయొచ్చు మనం ప్రభు అయితే ఇది ఫస్ట్ బర్త్డే నాకు వా పుట్టినరోజు వర్తమానాలు ఫుల్గా చెప్పవచ్చు ప్రభు అయితే రోజా గురించి చెప్పడానికి ధ్యానించుదాం ఆ రోజేని వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ తీసుకొచ్చారు పేతురు గారి స్వరం వినదంటే ఆ పాప ప్రార్థనకు వచ్చింది పిల్లల్ని పాపలు ప్రార్థన తీసుకురండి ప్రార్థన నేర్పించండి ఏదైనా అవసరం ఉందంటే ఏం చెప్పాలా ప్రార్థన చేసుకో మా నాన్న అడగొద్దు మా నాన్నదే చెప్పాడు నీకేదైనా అవసరం ఉందా నన్ను అడిగితే నేను ఈయనం ఫస్ట్ నువ్వు పోయి ఏం చెయ్యి ప్రార్థన చేసుకో అదే నేర్పాలా అమ్మ నాకు కూడా వాక్యం నేర్పాలా ప్రార్థన నేర్పాలా చిన్న చిన్న వాక్యాలు నేర్పాలా వాటిని గురించి సంభాషించాలా దాన్ని అన్నాడు కదా బాలుడు నలవలసిన త్రోవ ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ అధ్యాయము ఆరవచనం సామెతలు ఏమండి ఇక్కడ ఒక మాట ఉంది ఆడ త్రోవ అని ఉంది నేర్ త్రోవ నేర్పుతామా నడక నేర్పుతామా చెప్పండి మీరు త్రోవ అంటే ఏంది రోడ్డు అంతేనా రోడ్డు అయితే నడక వేరు రోడ్డు వేరు అంతేనా మనం ఉన్నాం మనం రోడ్డు మీద నడుస్తాం అంతేనా అది రోడ్డు మనదే మనం నడిచేదేమో నడక ఇప్పుడు ఏం నేర్పు అంటున్నాడు త్రోవ నేర్పు అంటున్నాడు అది ఏ త్రోవ అంటే వీడు ఎట్లా నడుచుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో అబద్ధాలట్టో నేర్పవద్దు అబద్ధాలట్టో నేర్పొద్దు మరి ఇంకా వేరేది మరి ఏది సరదాగా కూడా అనొద్దు అబద్ధం అబద్ధం నడుపు నేర్పు నేర్పడం అంటే ఎట్లుంటుందంటే ఒక ఆయన మరి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడంట అప్పు వినండి అప్పు తీసుకున్నాడంట తీసుకుంటే అప్పయన రోజు వచ్చి అడుగుతున్నాడు ఒక రోజు ఏం జరిగిందంటే ఒకరోజు ఏం జరిగిందంటే అప్పయన వస్తుంటే ఈయన కిటికీలోను చూసాడు డబ్బుల్లో ఈయనకి ఇంట్లో పాప ఉంది కూతురుంది ఏనేం చేశాడంటే అమ్మాయి ఆయన వస్తున్నాడు కదా ఆ అంకుల్కి మనం పైసలు ఇవ్వాలి ఇప్పుడు వస్తే గొడవ పెట్టుకుంటాడు మన దగ్గర పైసలు లేవు కాబట్టి నేనేం చేస్తానంటే మనసం కింద దాక్కుంటా నువ్వేం చేస్తావు అంకుల్ ఆయన రాంగ్లోనే మా నాన్న లేడు అని చెప్పు నేను అడిగితే మీ నాన్న ఉన్నాడా అని అడిగితే లేడు అని లేడు అని చెప్పంటే సరే ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు అమ్మ మీ నాన్న ఉన్నాడు అంటే లేడు అంకుల్ అని కొంచెం చాలా సార్లు చాలాసార్లు ఈయన చేసే మోసం అంతా చూస్తున్నాడు కాబట్టి నేను అడక్క ముందే నేను లేడు అంటుంది పాప మా నాన్న లేడు ఒరిగిపోయినాడు అంటుంది ఏదో తేడాగా ఉంది మరి ఎప్పుడొస్తారమ్మా అంటే ఆగంకులు అడుగు అడుగు వచ్చి చెప్తా కానీ లోపలికి వచ్చింద అడిగొచ్చి చెప్తాగంకుల లోపలికి పోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు నానే ఆడన్నాడు ఇంట్లోనే ఉన్నాడు ఇది ఇట్లా నేర్పాల వస్తుంది అబద్దాలు నేర్పాలంటే ఒక ఆయన ఆ రోజుల్లో పాత రోజుల్లో డప్పులు తెలుసా డప్పులు డప్పులు కొని కొట్టేటువంటి వాళ్ళంట పాపం కొత్తది కొనుక్కొచ్చి అక్కడ ఇంట్లో పెట్టిండు అంటారు తెలుసుగా మేకు ఆ మేకుకి పెట్టిండు నేను ఊరికి పోవాలా నేను ఊరికి పోవాలా ఇంట్లో పోరగాడు ఉన్నాడు పిల్లవాడు వాడు పెద్ద దోళవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంట్లో ఉంటే దాన్ని పగల కొడతారని చెప్పి అరే అది కొత్తది అది పగల కొట్టద్దు నేను ఊరికి పోతున్నా నేను పోతున్నా కాబట్టి నువ్వు దాన్ని అంటుకోవద్దని పోయినా కొంచెం డోర్ వేసి మళ్ళీ లోపలికి వచ్చి నీకు అందట్లేదని కుర్చీ చేసుకొని పగలగొట్టావు అన్నడంట వీడు ఆలోచనలో పడ్డాడు సరే సరే డాడీ పగల కొట్టండి డాడీ కుర్చీ చేసుకొని కూడా పగల కొట్టండి డాడీ సరే ముందుకు పోయి ఇంకొంచెం ముందుకు పోయి మళ్ళీ ఒక ఆలోచన వచ్చి మళ్ళీ వెనుక్కొచ్చి అరే ఒక రా అందలేదని ఇంకొక కుర్జీ ఆ కుర్జీ మీద ఇంకొక కుర్జీ చేసుకొని పగల కొట్టావు ఇప్పుడు ఏంది ఆయన చేసేది ఏంది నేర్పుతున్నాడు చెడు పోయి తాగుబో పోయి నాకు ఒక సీసా మంది అంటే నాకు ఒక ఆఫ్ సీసా మంది అని ఇంకా యాగం నుంచి సౌండ్ నినపడ్డదంట చూస్తే కొడుకు ఏంద్రా నువ్వు వచ్చినావు అంటే ఎట్లా అంటే డాడీ ఎట్లా వచ్చినా ఏంది నువ్వు అడిగేసినావు కదా అడుగులు అడిగేసినా నువ్వు ఇంకొక అడుగు వేసినావు కదా అడుగులు అడిగేసినా ఇంటి దగ్గర నుండి నువ్వు అన్నీ వేసిన అడుగులోనే అడుగు వేసుకుంటూ వచ్చినా అనలారా దీంట్లో లోతైన సత్యం ఉంది నువ్వు ఎట్లా నడిస్తే అట్లా నడుస్తారు పిల్లలు జాగ్రత్త మరి ఆత్మీయమైనటువంటి స్పిరిచువాలిటీ త్రోవ నేర్పు అది పర్లోక రాజ్యానికి నేర్చేటువంటి త్రోవ నేర్పు అన్నాగారి నేర్పింది పిల్లలకి మందిరంలో ఉండాలని సౌమ్యులకి సమయాలాగా పెంచండి ఇజ్రాయెల్ చిన్నదనాలాగా పెంచండి దోర్కె మరి రోదేలాగా పెంచాలి పిల్లల్ని మందిరంలో ప్రార్థనలో వాక్యంలో పెంచేటువంటి వాళ్ళు వాళ్ళు నడవలసినటువంటి బోధను మరి వాళ్ళు నడవలసినటువంటి త్రోవలో నడిచేటువంటి వారుగా పిల్లల్ని మనం పెంచాలి అబద్ధాలు నేర్పొద్దు ఆ తర్వాత ఇంకా పాపపూరితమైనటువంటి విషయాలు నేర్పొద్దు వాక్యం ప్రార్థన సమయంలో వాడు అప్పుడు అక్కడే మొక్కెను వాడు అప్పుడు అక్కడే మొక్కెను సరే ఇప్పుడు దాకా చిన్నపిల్లల గురించి చెప్పుకున్నాం చిన్నపిల్లలు అంటే ఏంటో తెలుసు దేవుడికి ఇచ్చిన సంతానం అంటే ఏందో అర్థమైంది మనం వాళ్ళకి ఏం చేయాలో తక్కువ సమయంలో విన్నాం సమయం లేదు కాబట్టి ఇంకా ముందుకు ప్రోగ్రాం ఉంది కాబట్టి సరే ప్రియ సోదరుడు ప్రియ సోదరి ఇప్పుడు దాకా బాగానే ఉంది విన్నాం పర్వాలేదు కానీ దేవాది దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారికి చిన్నపిల్లలంటే ఇష్టం వాళ్ళని ఎత్తుకున్నాడు వాళ్ళు నా దగ్గరకు రానియండి అన్నాడు వాళ్ళని హక్ చేసుకున్నాడు వాళ్ళని ఎత్తుకున్నాడు వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టాడు వాళ్ళని ఆశీర్వదించాడు తమ చిన్నపిల్లలను ఆశీర్వదించాలని అనేకులు ఆయన దగ్గర తీసుకొచ్చారు యేసు చిన్నపిల్లలు అంటే వారి వారి బుద్ధి అంటే ఇష్టం అందుకనే ఆ మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరగలరని వాక్యం సెలవిస్తా ఉంది ఆ మీరు మరి యేసుక్రిస్ప్రవారు చిన్నపిల్లల విషయంలో అంటాడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు పరలోకానికి పోవాల్సిన మార్గాల్లో చాలా షరతులు ఉన్నాయి వాటిలో ఒక షరతు ఏదై అంటే నువ్వు చిన్నపిల్లవాడు అయితే తప్ప లాంటి చిన్నపిల్లవాడు లాంటి మనసు నీ కాడు ఉంటే తప్ప నువ్వు పరలోకలా జరిగిపోలేవు వాక్యం సెలవిస్తూ ఉంది చిన్నపిల్లలు అంటే వాళ్ళ బుద్ధి మంచిది వాళ్ళ మనసు మంచిది నేను చాలా సందర్భాల్లో సేవలో కొన్ని పిల్లల్ని అంటే వాళ్ళతో సన్నిహిత సంబంధంగా ఉండడం నాకు ఇష్టం పెద్దలతో ఎట్లా ఉంటానో పిల్లలతో కూడా పిల్లలు అయిపోయి నేను పరీక్షిస్తూ ఉంటుంటా కొంతమంది ఆడుకుంటుంటారు పిల్లలు ఇసుకలు ఆడుకుంటుంటారు మట్టిలోనూ ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు కొట్టుకుంటారు బాగా కొట్టుకుంటారు ఏడుస్తారు కూడా ఆ కళ్ళ నీళ్ళు గారుతూనే ఉంటాయి అవి ఆరిపోవు మళ్ళా నవ్వుకుంటుంటారు ఎప్పుడన్నా చూసారా ఈ సీను నేను ఒక్కడే చూస్తే నేనే మరి నేనే గొప్ప ఫీల్ అవుతా మీరు ఎవరు చూడకపోతే ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఆ పిల్లలు ఇద్దరు కొట్టుకోవడం వాళ్ళు ఆడవటం ఆ కళ్ళ నీళ్ళు ఆరిపోకుండానే మళ్ళీ వాళ్ళిద్దరు నవ్వుకోవటం మరి కిలకి మరి మరి సంతోషంగా సంతోషంగా జోకులు వేసుకోవడం మాట్లాడుకోవడం నేను చూస్తా పిల్లల్లో చూడగలం దట్స్ వై యేసుక్రీస్తు ప్రభావికి ఏం చేయాలో అర్థం కాక నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను చేసిన నేను ఇది చేసిన నేను అప్పుడు నేను ఇప్పుడు మాది అది మీది అని గొడవలు పెట్టుకుంటుంటే మేము ఎక్కడ మాత్రమే కాదు పరలోకంలో కూడా గొప్పవడం ప్రభు అని ఆయన ముందే చెప్పుకొని బీరాలు పోతుంటే ఆగండి 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 ఏం చేయాలా ఎవరు అటు ఇటు చూశాడు ఆ రోడ్డు మీద ఎవడు పిల్లోడు పోతున్నాడు తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి వీడిలాగా మీరు మారు మనసు పొందితేనే మీ ఆ పర్లోకరాజ్యం పోగలరని యేసుక్రీస్తు ప్రవారు సజీవ సాక్షి ఒక పిల్లోడిని చిన్న పిల్లోని ఉపయోగించుకున్నారు ఎందుకయ్యా వాళ్ళ మనసు వాళ్ళ మనసులాంటి మనసు ఉండాలని వాళ్ళ మనసులాగా మనం కూడా ఉండాలని ప్రియ సోదరుడు ప్రియ సోదరి పర్లోకరాజ్యం వెళ్ళడానికి వేరే మార్గాలు ప్రయత్నం చేస్తున్నావా ఆ దాన ధర్మాలు చేస్తున్నావేమో పుణ్యకార్యాలు చేస్తున్నావేమో అన్నదానాలు భూదానాలు గోదానాలు నేత్రదానాలు రక్తదానాలు ఎన్నో రకాల దానాలు చేస్తున్నావేమో మంచి పనులు చేస్తున్నావేమో మంచి పేరు సంపాదించుకున్నావేమో మంచి చదువు చదివి ఉన్నామేమో ఉన్నత స్థితిగతులు ఉన్నావేమో మంచి టాలెంట్స్ ఉన్నావేమో మంచి వాక్చాతుర్యం ఉందేమో ఆ మంచి కుటుంబంలో క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను అనుకుంటున్నావేమో బైబిల్ చదువుతానుగా అనుకుంటున్నావేమో మరి చిన్నప్పటి నుంచి క్రైస్టియన్ ఫ్యామిలీయే కదా నేను పరలోకానికి పోతాను అనుకుంటున్నావేమో అదని అట్లా అనుకుంటే వితౌట్ లాడ్జీఎస్ క్రైస్ట్ యేసు క్రీస్తు లేకుండా నువ్వు ఏవి కలిగి ఉన్నా పరలోకానికి పోలేవు నీ మంచితనం నీ యొక్క అందం లేకపోతే నీ యొక్క ఆరోగ్యం నీ యొక్క పలు పలుకుబడి నీ పేరు ప్రఖ్యాతులు ఏది కూడా పరలోకరాజు జరిగి నిన్ను తీసుకుపోవు పరలోక రాజ్యానికి మార్గం కాదది ప్రియ సోదరుడు ప్రియ సోదరి వన్ అండ్ ఓన్లీ ద వే పర్లోకరాజ్ అంటూ ద హెవెన్ ఓన్లీ నన్ దెన్ ఓన్లీ వన్ లార్జెస్ట్ క్రైస్ట్ పరలోక రాజ్యానికి ఏకైక మార్గం ఒక్కడైనటువంటి మార్గం అది యేసుక్రీస్తు ప్రభు వారే ఈ రాత్రికాల సమయంలో యథార్థమైనటువంటి మనుచి మనసుతో ఆలోచించు ప్రియ సోదరుడ ప్రియ సోదరి పరలోక రాజ్యానికి పోవాలంటే అనగా అనిత్య రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే ఏది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకు తీసుకుపోలేదు ఆ యొక్క రంగులు మార్చినా మరి ఇంకేదైనా చేసినా ఇంకేది చేసినా మరి ఎక్కడికి పోయినా ఏ ఏ పనులు చేసినా ఎలాంటి కార్యాలు చేసినా పరలోక రాజ్యానికి పోలేవు అవి నిన్ను చేర్చలేవు పరలోక రాజ్యానికి అవి కారణాలు కావు వాటి వల్ల పరలోక రాజ్యానికి నువ్వు పోలేవు ఒకటే ఒకటి అదే ఒకే ఒక వ్యక్తి ఆయన పేరే సుక్రీస్తు ప్రభువారు మరి సర్వశ సర్వ సృష్టికర్తైనటువంటి ఆ దేవాది దేవుడు మరి ఈ లోకంలో ఈ లోకంలోనికి మనిషిగా వచ్చాడు నిన్ను అద్భుతాలు సహజ కార్యాలు చేశాడు మహత్ చేశాడు ఘనకార్యాలు చేశాడు ప్రియ సోదరుడు ప్రియ సోదరి ఆ రాజ్యానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు నీ మనసు మారిందా పిల్లవాడి వలే చేపడ్డవా మరి మరి పాప వల్లే చేపడ్డవా చిన్న పిల్లల వల్ల నీ హృదయం మారిందా మారు మనసు పొందేవా మరి ద్వేషం కోపం అసూయ అంత తీసేసుకున్నావా ఇవన్నీ తీసివేయడం కోసమే సుప్రభా ఈ లోకంలోకి వచ్చాడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తల మీద ముళ్ళ కీరటంతో పక్కలో బల్లెప్పోడుతో రెండు చేతుల్లో రెండు కాళ్ళలో చీలలతో తన రక్తం అంతా నీ కొరకై దారిపోసాడు ఆ రక్తంతో నిన్ను కడుగుతానంటున్నాడు నువ్వెవరు అయినా సరే ఎక్కడున్నా సరే ఎక్కడ కూర్చున్నా దూరంగా కూర్చున్నా మరి దూరంగా నిలబడి మరి మరి వింటున్నా ప్రియ సోదరుడా ప్రియ సోదరి ఈ మాటలు నీ చెవులో వినపడుతుంటే తక్కువ అంచనా వేయకు ఆ మరి నిర్లక్ష్యం చేయకు అంతే ఉంటుంది అనుకోకు ప్రియ సోదరుడా ప్రి సోదరి ఆ తర్వాత చూద్దామని అనుకోవద్దు తర్వాత చూడటానికి నీకు ఛాన్స్ రాకపోతుండొచ్చు తర్వాత చూద్దాం అనుకునే టైంకి అసలు నువ్వు ఈ భూమి మీదనే ఉండకుండా పోతుండచ్చు ఈ బర్త్డే సందర్భంగా ప్రేమతో యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు యొక్క ప్రతినిధిగా ప్రతిమాలి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఇగో ఆశ్చర్య బర్త్డే ద్వారా ఈ గృహంలో నుండి వినబడుతున్నటువంటి ఈ మరి నీ చెవుల్లో దూరుతున్నటువంటి ఈ మాటలు నీ హృదయాన్ని మరి ఇప్పటికైనా ప్రభువుకు అప్పగించు అని నువ్వు ప్రేరేపిస్తూ ఉంటుండగా హృదయం కఠినం చేసుకోవద్దు వేరే ఆలోచన చేయొద్దు వాయిదా వేయద్దు నాది కాదు అనుకోవద్దు మాది కాదు అనుకోవద్దు అందరికేసు ప్రభు దేవుడు అందరూ మనుషులం అందరం పుట్టాం అందరం చస్తాం అందరం ఇంకొక మరి చనిపోయిన తర్వాత ఒక డెస్టినేషన్ అనేటువంటిది ఉంది ఆ డెస్టినేషన్ అంటే అంటే ఆ చివరి స్థలం ఆ స్థివ స్థలం అనేటువంటిది రెండే రెండు రకాలు ఒకటి నరకం ఒకటి పరలోకం నువ్వు వద్దన్నా కాదన్నా ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలం అరిగిపోవాల్సిందే అదే యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యం వైకుంఠ రాజ్యం ఏసు ప్రభువుని అంగీకరించకుండా మారు మనసు పొందకుండా పాప క్షమాపణ పొందకుండా ఇంకా ఈ పాప జీవితంలోనే వింటూ వింటూ నేను క్రైస్తవాడే కదా నాకేమైందిలే మా తాత ముత్తాతలు క్రిస్టియన్సే కదా చర్చికి పోయేవాళ్ళు కదా బైబిల్ చదువుకునేవాళ్ళు కదా నా పేరు క్రిస్టియన్ పేరే కదా నా పేరు బైబిల్లో ఉండే పేరే కదా మరి నా పేరుతో మరి క్రిస్టియన్ పేరుతో నేను పిలువబడుతున్నాను కదా ఈ కారణాలతో నేను పర్లో కరిగిపోతాను అనుకుంటున్నావేమో పోలేవు 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 చేరలేవు ప్రియ సోదరా ప్రే సోదరి కేవలం ఏసు క్రిసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఆయన రక్తమందు కడగబడట ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి పోగలవు ఈ రాత్రి కలిసి సమయంలో ఈ మరి ఈ మాటలు దగ్గరకు వస్తున్నప్పుడు ఓ ప్రభు నేను పాపినయ్యా ఓ ప్రభు నేను నీకు దూరంగా ఉన్నానయ్యా చాలా మంది ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా చెప్పారు కానీ ఎందుకులే తర్వాత చూద్దాం అనుకున్నానయ్యా కాదు కాదు కాదయ్యా నన్ను క్షమించయ్యా ఇగో ఈ రోజే నా హృదయంలోకి రా ప్రభువా ఈ నా హృదయంలోకి వచ్చిన పాపాలు కడుగయ్యా నన్ను నిడుగా చేసుకో ప్రభువ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆమెన్ ఓ ఈ చిన్న ప్రార్థనే నీదైతే ఈ చిన్న ప్రార్థనే నువ్వు చేయగలిగితే యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు నీ నెమ్మదిస్తాడు సంతోషం ఇస్తాడు జీవితాన్ని మారుస్తాడు హృదయాన్ని మారుస్తాడు బ్రతుకు మారుతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇవని నెమ్మది సంతోషాన్ని నీ జీవితంలో పొందుకోగలుగుతావు అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యత పొందుకోగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేసి అలాంటి ఆశీర్వాదంలోనికి నడిపించనుగాక ప్రార్థన చేసుకుంటాను